ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మునీంద్ర ఎన్నికల పోలింగ్కు ఐదు రోజులు మాత్రమే సమయం వస్తుంది అయితే నెల్లూరు నగర ప్రజలు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని సుమన్ టీవీ తెలుసుకున్న ప్రయత్నంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కోటమిట్ట ప్రాంతానికి వచ్చాం ఈ కోటమెట్ట ప్రాంతానికి వచ్చిన తర్వాత మనం ఒక కళ్యాణ మండపం షాదీ మంజన్లు చూస్తూ ఉన్నాం ఆలా సయ్యద్ సందాని భాష షాదీ మంజల్ అనే ఒక భవనాన్ని చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతుంది ఈ భవనంలో ఇక్కడ ఉన్నటువంటి పేద మైనారిటీలు అదేవిధంగా పేదలందరూ తక్కువ ఖర్చుతో వివాహాలు కానీ ఫంక్షన్లు కానీ చేసుకునే వీలుగా ఇక్కడ ఉన్నటువంటి భవనాన్ని నిర్మించారని చెప్తున్నారు అయితే ఈ భవనం అసలు ఎప్పుడు ఏర్పాటైంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని స్థానికులను తెలుసుకున్నాం అసలు ఏంటి ఈ షాదీ మంజలు అసలు ఒక కళ్యాణ్ అంటే ప్రైవేట్ కళ్యాణ మండపాన్ని తల్పించే విధంగా ఉన్నాయి అసలు ఈ షాదీ మంజిల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇది పునాది వచ్చి వచ్చి టీడీపీ గవర్నమెంట్లో మన చంద్ర మన చంద్రబాబు నాయుడు హయామనిలో ఫస్ట్ మన పునాది అక్కడ టీడీపీ నుంచి మొదలైంది తరుగుతూ వచ్చే వచ్చేటప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసేటప్పుడు మన నారాయణ గారు మనం అజీజ్ అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి చేశారు బాగా చేసి లాస్ట్ క్లైమాస్లో మన ప్రభుత్వం మారినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు దాన్ని మళ్ళీ రీ చేశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ మళ్ళీ రేడిపి బాగా పెట్టి ఇప్పుడు దీని రేటు చాలా పేదవాళ్ళకి లేకుండా ధనవర్తులకు ఉంటుంది రేటు దీన్ని తక్కువ శాతం పదివేల్లో మొత్తం పెళ్లి పేదవాళ్ళకి సరిపోయేటట్టు జరిగితే బాగుంటుందని మా కోరిక అంటే ఈ షాదీ మజలు అనేది చూస్తే ఇక్కడ నారాయణ గుర్తొస్తాడు నారాయణ గుర్తు సార్ ఇక్కడ ఉండే లైటింగ్ రోడ్డు మొత్తం నారాయణ వల్లే సార్ వచ్చింది నెల్లూరు జిల్లాలో రోడ్లు సందుల్లో గుందులో వచ్చిన రోడ్లు అన్ని మన నారాయణ వల్లే జరిగింది మన నారాయణ అబ్దుల్ అజీజ్ గారు బాగా డెవలప్మెంట్ చేశారు మళ్ళీ ప్రభుత్వం మారిన వల్ల అన్ని పనులు ఆగి మళ్ళీ ఈసారి మన నెల్లూరు టీడీపీ కానీ వస్తే మళ్ళీ అన్ని అన్ని బాగా పునాదికి బైక్ వస్తుందని అయితే ఇప్పుడు నెల్లూరు నగర ప్రజలు టీడీపీని కోరుకుంటున్నారా అందరు కోరుకుంటున్నారు సార్ మారితే బాగుంటుంది అనుకుంటున్నారు నారాయణ ఎంత మెజార్టీతో గెలుస్తారు భారీ మెజార్టీతో గెలుస్తారు సార్ ఈసారి అయితే నెల్లూరు నగరంలో ఎక్కడ వివాహాలు చేసుకోవాలన్నా కూడా ఒక కళ్యాణ మండపానికి లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది అయితే ఈ సైడ్ మందిలో కేవలం ఐదు పదివేల రూపాయలకే వివాహాలు చేసుకోవచ్చు అంటారు నిజమైనది అది నిజం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మన నారాయణ సారు పేదల కోసము పేదలు అంటే పేదలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పెద్ద షాదిమహల్ వెళ్ళి చేసుకోలేరు చిన్న షాదీ మహల్స్లో చేసుకోవాలంటే వాళ్ళకి ఇది ఉండదు వాళ్ళ సొమత ఉండదు పెద్ద షాదీమాల్స్కి వెళ్ళి మినిమమ్ చిన్న మినీ ఫంక్షన్ లాంటివి తీసుకున్న వాళ్ళకి చాలా ఖర్చు అవ్వద్ది అది అది దృష్టిలో పెట్టుకొని మన నారాయణ నారాయణసార్ భాయ్ గారు ముస్లింలు కానీ పేదవాళ్ళు పదివేల రూపాయల్లో మొత్తం మన ప్రైవేటు షాదీమహల్ ఎలా ఉంటుందో ఆ విధంగా దానికన్నా ఇంకా అద్భుతంగా దాన్ని తయారు చేశారు పదివేల్లో మొత్తం మీకు అది మరి ఇప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి సమయంలో కేవలం ఐదు పదివేల రూపాయలు మాత్రం వివాహాలు చేసుకుంటారు మరి ఇలాంటి సమయంలో ఇక్కడ వివాహాలు జరిగే సమయంలో ఇప్పుడు నారాయణ గుర్తు వస్తారా ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా గుర్తుకొస్తారు నారాయణ సారు ఎందుకంటే ఇలాంటి షాదిమహల్ మన రాష్ట్రంలోనే ఎక్కడా లేదు మీరు మీకు చాలా తెలుసు మన రాష్ట్రంలోనే ఇలాంటి షాదిమహల్ ఎవ్వరు నిర్మించలేదు అలాంటిది అంటే ఇంకా ఏం కోరుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలు ఇంకా మన నారాయణ సార్ ఈసారి గెలిస్తే మాటిచ్చింది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లే అదే మన డ్రైనేజ్ సిస్టమ్ అంటే అండర్ డ్రైనేజ్ చేస్తా అని చెప్పారు తాగునీటి మన సంఘం నుంచి ఇది మినరల్ వాటర్ మన ప్రతి ఇంటికి గడప గడపకి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా చేస్తానని హామీ ఇచ్చిన్నారు అది ఆల్మోస్ట్ వాళ్ళు చాలా పని ఉన్నారు మన మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పని పూర్తయింది చెప్తున్నారు ఇంకా గెలిస్తే నెక్స్ట్ టెన్ పర్సెంట్ పని పూర్తి చేసి అది కంప్లీట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ చాలా ఉపయోగం అండి పేదోళ్ళకి ఇప్పుడు కూలికి వెళ్ళేవాళ్ళు నాలుగు వందల ఐదు వందలు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళు ఒక ఐదు రూపాయలు పెడితే భోజనం అది అది పొద్దు మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి అన్నం తినేసి ఐదు రూపాయల్లో అన్నం తినేసి చాలామందికి ఉపయోగం అవుతుంది ఎందుకంటే పేదవాళ్ళు కూలికి వెళ్ళేవాళ్ళు ఐదు రూపాయలు అన్నం వస్తే బాగా తిని వాళ్ళు కొంచెం ఇప్పుడు అన్ని అన్న క్యాంటీన్లు ఇట్లాంటి సాయుద మంజలు రోడ్లు అండర్ గ్రౌండ్ అనేది డ్రింకింగ్ వాటర్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఈ ఎన్నికలు ఇంకా ఐదు రోజులే ఉన్నాయి గుర్తొస్తాయి అవి మరి ఖచ్చితంగా గుర్తొస్తాయండి ఖచ్చితంగా అందరికీ గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరు నూట వచ్చేది ఏంటంటే అభివృద్ధి అనేది చేయాలంటే మన నారాయణ సారే దీ అభివృద్ధి చేయాలంటే నారాయణ సార్ తప్ప ఇంకెవరు ఎవరు చేయట్లేరు అని చెప్పి అంటే సార్ మాకు ప్రూఫ్ చేశారండి రెండు వేల పంతొమ్మిదిలో అభివృద్ధి ఎలా ఉంటుందో అని చెప్పి మీరు చూసే చూసేనారు ఎన్ని పార్కులు కట్టారు మన నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయి ఎన్ని రోడ్స్ ఉన్నాయి మన మహల్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేశారు డెవలప్మెంట్ లేనిదే లేదు ఓకే అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ నారాయణ అని చెప్తున్నారు ఈ నారాయణ గెలవాలంటే మీరు ఓటర్లకి ఏం చెప్తున్నారు రేపు పదమూడవ జరిగే పోలింగ్కి సంబంధించి ఓటర్లకు మీరు ఏమి చెప్తున్నారు ప్రతి ఓటర్లకు చెప్పేది ఏంటంటే వాళ్ళకి అభివృద్ధి కావాలంటే వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు మనం చెప్పడం అవసరం లేదు వాళ్ళే చాలామంది మనం టీడీపీకి వేసి ఈసారి టీడీపీని గెలిచి గెలిపించుకుంటే మనకు రాష్ట్రం అభివృద్ధి అవుద్ది మన చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మనకు క్యాపిటల్ అనేది మన క్యాపిటల్ అనేది ఒకటి వస్తుంది అమరావతి డెవలప్ అవుద్ది అందరికీ నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి అంతా మంచి జరగద్ది మన టీడీపీ ఓకే కోటమెట్లో ఉన్నటువంటి స్థానికులు అభివృద్ధి కావాలంటే నెల్లూరులో నారాయణ్ ని గెలిపించుకోవాలి అదేవిధంగా పదమూడు జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నారాయణకు ఓటు వేసి నెల్లూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నెల్లూరు నగర్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ భాషతో మునీంద్ర సుమన్ టీవీ నెల్లూరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి